సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో అభివృద్ధికి తోడ్పాటు అందిస్తారని సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి టి పద్మారావు గౌడ్ తెలిపారు. ప్రతి ఒక్క కార్యకర్త బాగా కష్టపడి గతంలో జరిగిన హైదరాబాద్ అభివృద్ధి గురించి ప్రజలకు తెలియజేయాలని కోరారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బూత్ కమిటీ సభ్యులకు పత్రాలను అందజేసిన ఆయన, ప్రస్తుత ఎంపీ కిషన్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి చేసింది శూన్యమన్నారు. పద్మారావు గౌడ్ అందరికీ సుపరిచితుడని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తి అని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ప్రతి ఒక్కరూ సైనికులుగా కదిలి రావాలని పద్మారావు గౌడ్ పిలుపునిచ్చారు. సింటాక్స్ స్టాక్ లాగా కొబ్బరికాయలు కొడతాడు. నేను నా దగ్గర 200 పవర్ బోర్డులు వేసాను, సొంత డబ్బు పెట్టి. అప్పట్లో వాటర్ బాగా ఇబ్బంది ఉంటుండే. సొంత డబ్బు పెట్టేసి 200 పవర్ బోర్డు కొట్టించిన సింటాక్స్ స్టాక్ పెట్టాను. ఇప్పుడు కొత్తగా ఆయన ఏం లేవు, సింటాక్స్ స్టాక్ వస్తాడు, టెంకాయ కొడతాడు. ఆఖరికి ఆయన ఏంటంటే, మొన్న మా సీతాపురం నుండి రైల్వే స్టేషన్లో లిఫ్ట్లకు ఇనాగ్రేషన్ చేసింది. అది జనరల్గా దేశమంతా పెట్టారు లిఫ్ట్లు. అంటే కొద్దిగా ఏజ్డ్ ఉన్న వాళ్ళకు చదువు కాకుంటే లిఫ్ట్ ప్రొవిజన్ పెట్టేస్తే బాగుంటుంది. ఆయన చేసిన అభివృద్ధి మా దగ్గర మాత్రం కాదు. ఇంకోటి మర్చిపోయినా, ఒక 10,000 కోట్లు వెచ్చించాను మా దగ్గర. చేసినాక చేయలేదని ఎట్లా చెప్పాలి నేను కూడా? ఆ 10,000 కోట్లు దేనికి ఖర్చు పెట్టినట్టు మా దగ్గర అటగుట్టల ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, ఓ రేగుల షెట్ వేసిండ్రు. మళ్ళీ అడిగే తృప్తి పడాలి కదా. అందరు 10,000 చేస్తున్నట్టు మొన్న వీళ్ళు, అరే 10,000 ఏం చేసిండు అది? చేసిండేది ఒక రేకుల షెడ్ మా మొత్తం మా సింగరాజులో వేసిన అంతా ఒక రేకుల షెడ్ అడ్డగుట్ట ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఒక రేకుల షెడ్ వేసాడు. ఇక మళ్ళీ వీళ్ళ దగ్గర ఏం పెట్టినో ఇక వాళ్ళకే తెలియాలి. మా దగ్గర మాత్రం గది డెవలప్మెంట్ అంటే మంచికి ఎవరికే కానీ రాజకీయాలలో ఇప్పుడు మీరు అందరు ఎమ్మెల్యేలు కాలేరు, అందరు కార్పొరేటర్లు కాలేరు, అందరు ఎంపీలు కాలేరు. కనీసం కార్యకర్త ఎదుర్కొంటే చాలా మంది దొరకదు సార్. ఇప్పుడు ఇంతమంది ఓటర్స్ ఉన్నారు, 300,000 చిల్లర మీ దగ్గర ఓటర్స్, అందరు కార్యకర్తలు లేరు కదా అలా అంటారు.